భోజనాల దగ్గరే కలిశాను మన మినిస్టర్ గారు అంబటి రాంబాబు గారిని, పోలవరం మినిస్టర్ ఆయన. ఆయన్ని నేను అడిగాను కానీ అడావిడిలో ఉండి సరిగ్గా చెప్పలేకపోయాడు. ప్రభుత్వం వారిని నేను కోరేది ఏంటంటే, ఇవాళ ఈనాడు పేపర్ అన్నది రోజు మొత్తం మీకు ఎలాగ పడదు, ఈనాడికి మీకు పడదు, అది అందరికీ తెలుసు. కానీ ఆ పేపర్లో మీ మీద బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో జరిగింది కూడా నిన్నే జరిగినట్టుగా రాస్తారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద మీరు వెళ్ళి వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీలు వాటి మీద రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ రకంగానే మీకు రిటార్ట్ ఇస్తారు. అయితే పబ్లిక్కి సంబంధించినటువంటి పోలవరం అలాంటి ఇష్యూస్లో మీకు ఏమన్నా ఇవాళ ఏంటి, డయాఫ్రమ్ వాల్ అన్నది మొత్తం కట్టాలి. ఆ డయాఫ్రమ్ వాల్ అన్నది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల, అది ఎందుకు కొట్టుకుపోయిందిరా అంటే మీరు ఏం చెప్పారు, కాఫర్ డ్యామ్ అని తవ్వారు, లేకపోతే కాఫర్ డ్యామ్ అని కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ కట్టకుండా కాఫర్ డ్యామ్ కట్టకూడదు, కట్టారు కాబట్టే మొత్తం ఒక్కచోట గ్రావిటీతో వచ్చే స్పీడ్ కొట్టేసింది, డయాఫ్రమ్ వాల్ పోయింది అన్నారు. అప్పుడు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో, అప్పుడు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ కొనసాగుతున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు కాపర్ డ్యాము చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కట్టరు కదా, అడ్రస్ ఇస్తే ఆఫీసర్లు చూసుకోవాలి, డిజైన్లు చూసుకోవాలి, కేంద్ర ప్రాజెక్టు సిడబ్ల్యూసి వాళ్ళందరూ చూసి ఓకే చేస్తే కానీ ఇక్కడ ఒక చెంచాడు సిమెంట్ వేయడానికి కూడా లేదు. ఇంత పకడ్బందీగా జరుగుతోంది. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, కాంట్రాక్టర్ల దగ్గర సొంత ఇంజనీర్లు ఉంటారు, దానిపైన స్టేట్ గవర్నమెంట్ ఉంది, దానిపైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, వీళ్ళందరూ వస్తూ ఉంటారు, టూర్లు వెళ్తూ ఉంటారు, డయాఫ్రమ్ వాళ్ళకి కన్నాలు పడిపోయాయి అంటే దానికి ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి కదా, ఎవరిది బాధ్యత అది తేల్చాలి. నేను రెండో మన మినిస్టర్ గారిని అడుగుతున్నది, నెక్స్ట్ ఎంత ఖర్చు అవబోతుంది, ఫుల్ డయాఫ్రమ్ వాళ్ళు కడతారా లేకపోతే ఎక్కడెక్కడ దెబ్బతిందో అక్కడ కడతారా, దీనికి దానికి ఖర్చు తేడా ఎంత, ఆ ఖర్చు ఎంత అవ్వబోతుంది. నెక్స్ట్ అక్కడ తుళ్ళూరు ఆ ప్రాంతంలో ఎవరినైతే అక్కడి నుంచి బయటికి పొమ్మని మంచి ఆల్రెడీ చెప్పారో బయటికి పంపేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా పునరావాసం ఏర్పడిందా, నాకు తెలిసి ఏర్పడలేదు. వాళ్ళ ఎవరి భూములు అయితే ఎవరి నోట్లోనో మట్టి కొట్టి మిగతా అంత సస్యశ్యామలం చేద్దామనుకుంటే చాలా తప్పది. ఎవరు దెబ్బతింటున్నారో వాళ్ళకి సరైనటువంటి వసతి కల్పించండి, వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉండదు, తరతరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు తప్పక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక ప్యాకేజీ ఉంది, రాజశేఖర టైంలోనే ఇచ్చాడు ఒక ప్యాకేజీ, ఆ ప్యాకేజీ పూర్తిగా ఇంప్లిమెంట్ అయిందా లేదా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉత్సాహంగా చాలాసార్లు పోలవరం రావడం అది జరిగింది కాబట్టి నేను ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ముందు వీటి మీద మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మీరు అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, జగన్ గారు పోలవరం వచ్చి అక్కడే అడిగాడు, ఆయన శ్వేతపత్రం ప్రకటించని, పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగారు శ్వేతపత్రం ప్రకటించని. నేనైతే ఇంక అదే పని, నాకు శ్వేతపత్రం అని ఇంకా తిరగటం మాని నోరు తిరగటం మానేసి మానేశాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పోలవరం మీద ఒక శ్వేతపత్రం ఏంటి, యాజ్ ఇట్ ఈస్గా ఈవేళ ఉన్న పరిస్థితి ఏంటి, మీరు ఎప్పటికీ పూర్తి అవుతుందో చెప్పలేమని ఆల్రెడీ చెప్పేశారు రాంబాబు గారు, ఓకే మంచి మాట అది. కానీ ఈవేళ ఉన్న పరిస్థితిలో ఈ డయాఫ్రమ్ వాల్ మీద ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుందో దానికి ఎవరు బాధ్యులు, కాపర్ డ్యామ్ కట్టాక ఇది కట్టాలా, ఇది కట్టాక అది కట్టాలా, దానికి ఎవరు ఎప్రూవ్ చేయకుండా కట్టరు కదా, ఇన్నేసి వందల కోట్లు ఖర్చు పెడుతుంటే, ఒక డీటెయిల్గా ఒకటి ఇమ్మనమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను.